నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీపీసీ వారి సహకారంతో అలింకో వారు ఐసీడీఎస్ గోదావరి గని సమన్వయంతో వికలాంగులకు చేయూత. కమాన్పూర్ మండలంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టిన మంతిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. ఐన్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా సిపి విక్రంజిత్ దుగ్గల్. గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సినిమా సందడి. వికలాంగులకు చేయూతనివ్వాలనే దృఢ సంకల్పంతో ఎన్టీపీసీ వారి సహకారంతో అలింకో వారు ఐసీడీఎస్ గోదావరికని సమన్వయంతో వికలాంగులకు పరికరాలను ఇప్పించేందుకు అలింకో పిఎన్ఓ ప్యారామిత వారి ఆధ్వర్యంలో అవసరం ఉన్నవారికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని పరిశీలించి అర్హులైన వారికి 2 నెలల గడువులో పరికరాలను అందజేయడం జరుగుతుందని ఎన్టీపీసీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూల విజయారెడ్డి మాట్లాడుతూ, ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీ వారి సహకారంతో హైదరాబాద్ నుంచి అలింకో సంస్థ వారి నుండి పారిజాతం గారు వచ్చారు. ఇక్కడ వచ్చినటువంటి వికలాంగులకి సర్టిఫై చేసి వారికి ఏమేమి పరికరాలు కావాలి ఏంటనేది ఈరోజు చూసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రామగుండమే కాకుండా ఈరోజు రేపు 2 రోజులు ఒక రామగుండమే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా వస్తే కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వికలాంగులకు వారు మనోధైర్యం చెడకుండా వారికి సంబంధించిన పరికరాలు ఇస్తే ఏ పనులైనా చేసుకోగలుగుతారనే ఒక సదుద్దేశంతో వాళ్ళ ఎన్టీపీసీ వారు ముందుకు వచ్చారు. వారితో వారి సహకారంతో నిజంగా చాలా అభినందనీయం. ఎన్టీపీసీ వారు కూడా నిజంగా అభినందనీయం. అంతవరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే నడవలేక, స్టిక్స్ లేక, తర్వాత వినికిడి లోపం ఉండి వారికి ఆ పరికరం లేక, తర్వాత చాలా రకాలుగా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇస్తే వారి దైనందిన అంటే ఆ రోజు వారి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి వారికి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా నిజంగా రేపు కూడా ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి వచ్చేవారు సదరన్ సర్టిఫికెట్, ఆధార్, తర్వాత ఐడి ప్రూఫ్, ఇన్కమ్ ట్యాక్స్, రేషన్ కార్డు, ఒక ఫోటో తీసుకొని ఎవరైతే డిజేబుల్ ఉంటో వాళ్ళని తీసుకొని వారికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ వారికి సంబంధించిన ఎవరైనా కూడా తీసుకొస్తే నిజంగా ఎందుకంటే యూజ్ చేసుకోవాలి మనము. ఆ సంస్థ ముందుకు వచ్చి వారు ఇస్తున్నారు అంటేనే మనకు చాలా గొప్ప విషయము. తప్పకుండా అందరూ కూడా ఈరోజు రేపు 2 రోజులు నడుస్తుంది కాబట్టి అందరూ కూడా వచ్చి యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు గోదావరికని పట్టణంలో పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో ఎన్టీపీసీ వారి సహకారంతో అలింకో నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి ప్రతినిధులు వికలాంగులకు పరికరాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి వికలాంగులందరికీ కూడా పరీక్షలు చేసి వారికి ఏ పరికరాలు అవసరం పడతాయో ఆ పరికరాలను ఇవ్వడానికి దాదాపుగా ఇక్కడికి చాలామంది విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు పరీక్షలు చేసిన అనంతరం 1 నెల 2 నెలల వ్యవధిలోపట అందరికీ కూడా మళ్ళీ తిరిగి ఇక్కడే అందరికీ కూడా ఆ అవయవాలు అందజేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చిన వారే కాకుండా మీడియా ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వికలాంగులందరినీ కూడా సమావేశపరిచి సమన్వయపరిచి అందరినీ కూడా వికలాంగులు సకలాంగులుగా మారేందుకు అవకాశం ఉన్నది కాబట్టి వారికి పరికరాలు ఇప్పించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాలు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గతంలో ఎప్పుడూ లేనట్టుగా చాలా పెద్ద ఎత్తున ఎన్టీపీసీ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచి అందరినీ కూడా సమాయత్తపరచాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇకపోతే గతంలో ఎప్పుడూ లేని విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల సహకారంతో ఈ ఒక్క కార్యక్రమాలు కాదు చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు కూడా ప్రతి ఒక్క సంస్థ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని అవసరాలు తీర్చిన తర్వాతనే బయట ప్రదేశాల్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ఎన్టీపీసీ వారిని, సింగరేణి వారిని, ఏపీ జెన్కో వారిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది. అలింకో ఒకటి గవర్నమెంట్ సంస్థ. అలింకో చాలా స్కీమ్ నడుస్తుంది, చాలా క్యాంప్ మనం చేస్తున్నాము. వికలాంగ గురించి ఎడి స్కీమ్ ఉంది 8 for disabled person. సేమ్గా సర్వశిక్ష అభిజాన్ కూడా ఒక ప్రోగ్రామ్ కూడా ఒక క్యాంప్ కూడా జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ క్యాంప్,
అదే ఎన్టీపీసీ అలా స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ ఈరోజు అసెస్మెంట్ క్యాంప్ జరుగుతుంది, అది ఎంతమంది వచ్చినారో అన్ని లెక్క పెట్టి మనం మళ్ళీ సమన్ పంపించిన తర్వాత ఒకరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇంకా మా కంపెనీ నుంచి ఇంకా ఒక క్యాంప్ కూడా జరుగుతుంది, అది అయితే వయోవృద్ధులకి అబౌవ్ 60 ఇయర్స్ ఎవరు ఉన్నారు తన అది ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పూర్తి కావాలన్నా అది ఇస్తే మనం తనకి చెవిటి మెషిన్, కన్నద్దలు, పన్ను, సంకకరలు, ఇవి ట్రైపాయిడ్ టెట్రాపాయిడ్ నుంచి అన్నీ ఇస్తాము ఆ క్యాంప్లో కూడా. కరీంనగర్కి జరిగింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పెండింగ్ ఉన్నాయి కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎట్లా ఇది స్టార్ట్ ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ అయింది నెల్లూరు జిల్లాలో, నెల్లూరులో లాంచ్ అయింది ఈ స్కీమ్. థ్యాంక్ యూ. ఈ ఆధ్వర్యంలో చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంపు హైదరాబాద్లో అలింకో కంపెనీ వాళ్ళు మన గవర్నమెంట్ తరఫున వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి టెస్ట్ చేసేసి చూసేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళని అసెస్మెంట్ చేసేసి వాళ్ళకి ఎవరెవరికి ఎలాంటి పరికరాలు ఇవ్వచ్చో దాన్ని అసెస్మెంట్ చేసేసి లిస్టు రాసుకొని ఎన్టీపీసీ వాళ్ళకి వాళ్ళు అప్పచెప్పేసి త్వరలోనే ఒక 2 నెలల వ్యవధిలో వివిధ వాళ్ళకు అవసరమైనటువంటి పరికరాలని అందజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము ఇంతకుముందు కూడా పేపర్లో ఇవ్వడం జరిగింది, మళ్ళీ అంత ఈరోజే కాకుండా రేపు కూడా ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాన్ని అందరూ చెప్పగలరు, మరియు ఇంకా ఎవరైనా ఉంటే రేపు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, సిపిడిఓ స్వరూప, సూపర్వైజర్ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మంతలి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేపట్టిన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మంపూర్ మండలం గుండారం ఉమ్మడి గ్రామంలోని గొల్లపల్లి, పేరపల్లి, రొంపికుంట, నాగారం, రాజాపూర్ గ్రామాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల్లోని వీధులు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్య పింఛన్లు, కరెంటు సమస్యలు, రోడ్డు సమస్యలు, నీటి సమస్య, గ్రామాల్లో ఉన్న పట్టా భూముల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కళ్యాణలక్ష్మి, 24 గంటల విద్యుత్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్దేనని తెలియజేశారు, మరియు ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున గ్రామాలు మనకు మంత్రి నియోగవర్గంలో చిన్న చిన్న ఊర్లు ఎక్కువ ఉన్నాయి గనక, 300 చిల్లర గ్రామాలు ఉన్నాయి గనక, ఎంత చేసినా కూడా తక్కువ అవుతా ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ ఈ మధ్యలో ఈజీఎస్ కింద కొన్ని రోడ్లు ఇస్తాము. ఈ మధ్యలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి షేప్ నిధుల నుంచి కొన్ని రోడ్లు ఇస్తామని మాటిచ్చినారు. ఈ మధ్యలోనే మీ ఎంపీటీసీకి, మీ ఎంపీపీకి, జెడ్పీటీసీకి కూడా కొన్ని రోడ్లు వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత 90% పూర్తయితే రోడ్లని నేను భావిస్తూ ఉన్నాను. కనుక వాటిని కూడా వేసే ప్రయత్నం ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ల వరకు చేస్తామనే నమ్మకం నాకున్నదని మీకు గుర్తు చేస్తూ, మీరిచ్చిన అవకాశాన్ని మీ అటువంటి మామూలు కుటుంబంలో పుట్టిన నాకు ఎమ్మెల్యే గెలిపించి ఆశీర్వదిస్తే కొన్ని సీసీ రోడ్లు కాకపోయినా, డ్రైనేజ్ కాకపోయినా, అనేక కార్యక్రమాలు మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తే మీ గ్రామానికి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వికలాంగుల వితంత గీతా కార్మికుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు. ఆ రోజు మన ఊరు మన ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు మాకు భర్త లేని వాళ్లకు పెన్షన్లు ఇచ్చేది టీఆర్ఎస్ వచ్చినాక తీసేసిరని చెప్తే ముఖ్యమంత్రి గారిని పదే పదే కోరితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒంటరి మహిళల పెన్షన్లు మీ ఊర్లో కూడా, అంటే గుండారం గ్రామ పంచాయతీలో 7 ఊరికి ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నాం. కళ్యాణలక్ష్మి, ఇప్పటికే పెళ్లిళ్ళు చేసుకున్న ఆడబిడ్డలకి మేము ఎన్నికల సమయంలో మాకు ఓట్లు వేసినప్పుడు చెప్పలేదు, కానీ ఇవాళ మీరే సాక్ష్యం. ఎన్నడూ మన ఇళ్లలో పెళ్లి కానీ ఏదన్నా శుభకార్యం ఉంటే ఏ నాయకుడు వచ్చి మీకు 5 రూపాయల కట్టం చదివేలే, కానీ మీరు ఓటేసి దీవించిన మమ్మల్ని, మీ ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే మొన్నటి వరకు 51,000 రూపాయలు ఇచ్చినాం, ఇవాళ 75,000 రూపాయలు ఇస్తా ఉన్నామనే సంగతి మీకు గుర్తు చేస్తూ, అంతేకాకుండా గుండారం గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే అంటే ఎక్కడుంటారో తెలియకపోయేది, ఇవాళ ఎమ్మెల్యే
మీరు ఎక్కడైనా ఆసుపత్రికి పోయి ఆరోగ్యశ్రీలా కవర్ కాకపోతే ఆ బిల్లును తీసుకొచ్చి మా ఇంటి కాడికి ఇస్తే ఆ బిల్లులను తీసుకుపోయి సీఎం రిలీఫ్ ఫండ్ కింద తెచ్చి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా గుండారం గ్రామ పంచాయతీలో 29 మందికి 9,58,500 రూపాయలను కూడా మీ గ్రామ పంచాయతీకి ఇచ్చినామనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే మీరు చూసిరు, కానీ ఇవాళ మేము గెలిచిన తర్వాత ఇటు ప్రభుత్వ పనులు చేసుకుంటూ మా సంత మా తల్లి పేరు మీద ఉన్న ట్రస్ట్ తోటి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. పెళ్లిళ్ళ కోసం కావచ్చు, చావుల కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు, హాస్పిటల్ల కోసం కావచ్చు, అనేక మంది బీద బిడ్డలు మా ఇంటికి వస్తే వాళ్ళకు అనేక కార్యక్రమాలు మా తల్లి పేరు మీద ఉన్న పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు ఓటేసిన తర్వాత భార్య పిల్లలను పట్టుకొని హైదరాబాద్కు మకాం మార్చి మళ్ళా మిమ్మల్ని చూడకుండా మీ కష్టాలు ఎరగకుండా ఏ రోజు కూడా మా సమయాన్ని వృధా చేయలేదు. మీకోసం నేను లేకపోతే నా భార్య మిగతా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటా ఉన్నాం. ఇక మిగతా సమయంలో కూడా ఈ సంవత్సర కాలాన్ని కూడా వృధా కానివ్వకుండా మీ అవసరాలు ఇంకా ఏ విధంగా కష్టపడి తీర్చగలుగుతామో ఈ సమయంలో తీర్చి మా కొడుకు ఎమ్మెల్యే అయితే మా కోసం ఉండడని మీరందరూ కూడా గర్వపడేలాగా ఉండాలనేది దానికోసమే ఇవాళ 2వ విడత కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. మా అన్నడుగుతావున్నాడు మా వాడకు నీళ్లు రాలేదని. సంవత్సరాలు తరబడి ఎన్నో సంవత్సరాలు ఈ రాజాపూర్ ఏడుపడి 50 ఏళ్ళైందో 60 ఏళ్ళైందో 100 ఏళ్ళైందో మీకే తెలుసు. 100 ఏళ్ల తర్వాత కూడా మా ఇంటికి నీళ్లు లేవంటే కారణం ఎవరో మీరు ఆలోచించండి. ఇంతకుముందు పరిపాలించినటువంటి పాలకులు ముందు చూపు లేకుండా ముందు ఆలోచన లేకుండా వాళ్ళ యొక్క సమయంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆలోచించకుండా ఉండడం వలనే ఇవాళ మనకి ఈ దుస్థితి ఏర్పడ్డది. కనుక ఇవాళ మన ఊరు మన ఎమ్మెల్యే ద్వారా మరి మిషన్ భగీరథ కార్యక్రమం కూడా మీరు చూస్తూ ఉన్నారు. దాదాపు రోడ్లలో మెయిన్ రోడ్లలో పైప్ లైన్లు అయిపోయినాయి. ఇవాళ ఊర్లలో కూడా చిన్న చిన్న ట్యాంకులు కట్టి ఆ పైప్ లైన్లు కూడా కొద్ది రోజులలో వేసి వచ్చే డిసెంబర్ కల్లా మన ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. వచ్చే డిసెంబర్ కల్లా మీ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్వహిస్తా ఉన్నాడు. అది కూడా తీసుకొచ్చి మీ అందరి ఇళ్లలో నల్ల కనెక్షన్ ఇస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, ఎంపీటీసీ గాధ సదయ్య, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఎంపీపీ ఇనుగంటి రామారావు, వైస్ ఎంపీపీ కొట్ట భూమయ్య, సర్పంచ్ మచ్చగట్టయ్య, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర రైతాంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడం, విద్యుత్ ఉద్యోగుల ఘనత విద్యుత్ సంస్థల ఉద్యోగులకే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలియజేశారు. నూతన సంవత్సర కానుకగా ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం టిఎస్ జెన్కో రామగుండం శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం కానుకగా స్పెషల్ ఇంక్రిమెంట్ వచ్చినందుకు సీఎం కేసీఆర్ కి, మంత్రివర్యులు జగదీష్ రెడ్డికి, సిఎండి ప్రభాకర్ రావు కి, టిఆర్వికేఎస్ ప్రెసిడెంట్ జహంగీర్ అహ్మద్ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రమించినటువంటి విద్యుత్ కార్మికులకు గుర్తించినటువంటి సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఈ సందర్భంగా నూతన సంవత్సర కానుకగా ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం అనేది కూడా చాలా విద్యుత్ కార్మికుల పక్షన చూపించినటువంటి అభిమానాన్ని చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే ముందు ముందు కూడా వేతన సవరణ కూడా మాకు సానుకూలంగా ఉంటుందని భావించి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా టీఎస్ ట్రాన్స్కో టీఎస్ జెన్కో టీఎంపి గారైనటువంటి ప్రభాకరరావు గారికి, విద్యుత్ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి అందరికీ టీఆర్ చేస్తూ మరి అన్ని కార్మిక సంఘాల పక్షాన ధన్యవాదాలు చెప్తాం. విద్యుత్ కార్మిక సంఘాల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీఆర్వికేఎస్ నాయకులు టి కృష్ణమూర్తి, కార్యదర్శి సారయ్య, కిరణ్, అమ్మిరెడ్డి, ఇస్మాయిల్, శ్రీకాంత్ కార్మికులు పాల్గొన్నారు. ఐన్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలో భైరం సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా రామగుండం కమిషనరేట్ సిపి విక్రంజిత్ తుగ్గల్ హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు సన్మానం చేసి మెమెంటోలు, క్యాలెండర్ అందజేశారు. ఫైనాన్స్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి
మన ప్రియతమ గౌరవనీయులు కమిషనర్ పోలీస్ దుగ్గల్ గారికి, అట్లాగే ఏసీపీ వరణ వెంకటరమణ ట్రాఫిక్ గారికి, పందుల సంధ్యారాయణ గారికి, పెంట రమేష్ గారికి, పంజ గారికి, ఊర్గన్ చంద్రన్ గారికి, మిత్రులు ప్రిన్సిపల్స్ ఇష్టమైన టాలెంట్ అండ్ వికాస్ సునీల్ కలవారికి, ఇది నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు ఆప్తుడు సతీష్ మరియు రవీందర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది, ఇవాళ కూడా మరొకసారి మన గోదావరి కానీ పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా ఎటువంటి ప్రమాదాలకు ఎవరు లోను కాకుండా, ఎటువంటి అల్లర్లకు ఎటువంటి గొడవలకు తావివ్వకుండా మన కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు మనం అందరూ ప్రవర్తిస్తామని, నేరాలు 2017లో మన గోదావరి కానీ పట్టణంలో తగ్గిపోయినాయి, అట్లాగే ఇంకా కూడా తగ్గాలి, ప్రశాంతంగా ఉండాలని నేను పట్టణ సీఐగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆర్గనైజర్స్ రవీందర్ గారికి, సతీష్ గారికి, ఈ ఛానల్ ఈ ఐన్యూస్ గురించి చెప్పాలంటే ఒకటే మాట ఏంటంటే ఇన్నోవేటివ్ ఛానల్, మాట్లాడితే ముందు అందరి ముందు మాట్లాడేది, అందరి ముందు మాట్లాడిన విషయాలు రెండు మూడు బయటికి తీసి వీళ్ళు, అట్లనే అన్నీ కూడా తప్పులు ఎక్కడున్నా అంటే మాలో ఉన్నా ఎక్కడున్నా తప్పును తప్పుగా చూపిస్తే రేపు తప్పులు చేసిన వాళ్ళందరూ ఇంకొంతమంది తగ్గిపోతారు. కాబట్టి మరొకసారి వీరికి నూతన సంవత్సరం సందర్భంగా కొంచెం గట్టిగా ప్రజల పక్షాన నిలబడి తప్పులు ఎక్కడైతే ఉండేవో ఆ తప్పులను కనిపెట్టి అవి చూపెడితే పబ్లిక్కి తెలుస్తుంది, తర్వాత వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కటకలపాలవుతారు, పబ్లిక్ కూడా ఇంకోటి చేయకుండా ఉంటారు అనేటువంటిది ఈ సందర్భంగా వారికి సలహా ఇస్తూ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ పత్రికలన్నా ఎలక్ట్రానిక్ మీడియా రంగం అన్నా ప్రజల్ని మేలుకొల్పుతూ ప్రభుత్వాలకి ప్రజలకి వారధిగా పనిచేస్తున్నటువంటి సందర్భం, కానీ దానికి ఇంకా ముందుకెళ్తూ ఐన్యూస్ ఛానల్ అనేకంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం లోపల, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీయడం లోపల చాలా గొప్పగా కృషి చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆ రకంగా ఐన్యూస్ని ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఐన్యూస్ ఛానల్ స్వతహాగా ఒక కేబుల్ ఆపరేటరు, ఎంఎస్ఓ అయిన మాకు ఈ ఛానళ్లకు సంబంధించిన లోతుపాతులు, వీటిలో పనిచేస్తున్న విలేకరులకు సంబంధించిన సామర్థ్యం కూడా పూర్తి స్థాయిలో మాకు తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో ఐన్యూస్ది ఒక ప్రత్యేకమైన శైలి అని చెప్పొచ్చు. ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా తమ్ముడు సతీష్కే చెందుతుందని కూడా నా అభిప్రాయం. ఎందుకంటే సతీష్ నేతృత్వంలో ఈ ప్రాంతంలో నిజంగా అనేక అక్రమాలను మరి బహిరంగ పరిచిన విషయం అదంతా మీకు తెలుసు. మేకల నుంచి రాళ్ళు వస్తాయన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. మరి అలాంటి విషయాలు కూడా మరి ఈరోజు అందరికీ తెలియజేసి ఐన్యూస్ ఛానల్ మరి ప్రాంతంలో చాలా పేరు తెచ్చుకుంది. దానికి సతీష్కు తప్పకుండా అంతా సతీష్కే చెందుతుందని ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో రామగుండం ఏసీపీ అపూర్వారావు, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సిఐ గజ్జికృష్ణ, చిలుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గ్రేట్ బాక్స్ బ్యానర్ పై నూతనంగా నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ స్థానిక గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హైదరాబాద్ బృందంచే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథానాయికగా మధుశ్రీ, కథానాయకుడిగా శ్రీరామ్ నటిస్తున్నట్టు దర్శకుడు రాజేష్ గౌతమ్ తెలియజేశారు. చిత్రీకరణ కారణంగా హాస్పిటల్ సినిమా వాతావరణం నెలకొంది. సినిమా పేరు అసురం. అసురం అంటే మీనింగ్ వచ్చేసి బ్లడ్. అన్నపూర్ణ డైరెక్షన్ వచ్చేసి నేను, డైరెక్టర్ వచ్చేసి రాజేష్ గౌతమ్, బ్యాండ్ వచ్చేసి గ్రేట్ బాక్స్ క్రియేషన్స్, హీరో వచ్చేసి శ్రీరామ్, అమ్మాయి వచ్చేసి మధుశ్రీ, ప్రొడ్యూసర్ వచ్చేసి సతీష్ పంజాల. యాక్చువల్గా పుట్టింది లోకలే, కానీ పెరిగింది హైదరాబాద్. లోకల్ టోటల్ గోడకన షూట్ మొత్తం గోడకన జరుగుతుందండి, షూటింగ్ మొత్తము. తర్వాత ఆల్మోస్ట్ సినిమా అంతా 25 డేస్ షెడ్యూల్ ఉంటుంది. ఈరోజు థర్డ్ షెడ్యూల్ జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా గోదావరికల్లో గ్రౌండ్ ఉంది లొకేషన్స్ చేసి, గోదావరి బ్రిడ్జ్ ఉంది లొకేషన్స్, రామన్ గుండాలు లొకేషన్స్, ఆల్మోస్ట్ 10-15 లొకేషన్స్ గోడకన షూట్ జరుగుతుంది. దిస్ మంత్ ఎండ్ ఇస్ కంప్లీటెడ్ షూట్. ఓకే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్టీపీసీ వారి సహకారంతో అలింకో వారు ఐసీడీఎస్ గోదావరికని సమన్వయంతో వికలాంగులకు చేయూత. కమాన్పూర్ మండలంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. ఐన్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా సిపి విక్రంజిత్ దుగ్గల్. గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సినిమా సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.